ఇబ్బందులు కాల వాపులతో బాధపడుతున్నారా? శరీర వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. సార్ మీరు ఎన్టీఆర్ కి వీరాభిమాని, ఎప్పటి నుంచో వీరాభిమాని. మీరు ఎన్టీఆర్ దేవుడి విగ్రహాన్ని మీరు దేవుళ్ళగా మీరు పూజేశారు, అంత వీరాభిమాని మీరు. సో శత జయంతి ఎన్టీఆర్ గారిది విజయవాడ నిర్వహించారు, మనం చూసారు రజనీకాంత్. సో రజనీకాంత్ కూడా ఎన్టీఆర్ గారికి అభిమాని అని చెప్పారు. ఆయన చంద్రబాబుని విజనరీ లీడర్, రాబోయే 30 ఏళ్లలో మొత్తం దేశం మారిపోబోతోంది కేవలం చంద్రబాబు గారి ఆలోచనలతో అని ఆయన పొగిడారు. సో దాన్ని ఎలా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలి అనేది పక్కన ఉన్న వాళ్ళని గెస్ట్లను చెప్పి తీసుకొస్తారు. ఆయన చెప్పిన పాఠం ఈయన చదివాడు అక్కడ, రజనీకాంత్ గారు. అసలు నీకు అక్కడ తమిళనాడులోనే ఎందుకు లేదు, నీకు ఇక్కడికి వచ్చేవడం అంటే చాలా దుర్మార్గం. అట్లానే నీకు సిగ్గు లేదు అసలు రజనీకాంత్కి, ఎందుకంటే ఎన్టీ రామారావు మీద చెప్పులేసినప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర ఇదే రజనీకాంత్ కూడా ఉన్నాడు ఆ రోజున చెప్పులేయించిన వాళ్ళలో. మళ్ళీ నిన్న వచ్చి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని ఎన్టీ రామారావుని పోయాడంటే మరి మీరు ఆలోచించండి, మరి రజనీకాంత్కి సిగ్గుందా లేదా అనేది. అంటే అంటే అభిమానం ఉండకూడదని మీరు అంటారా? అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం ఉంటే ఆ రోజున ఏమైంది, చెప్పులేయించిన రోజున కూడా ఉన్నాడు కదండి పక్కన వైస్రాయ్ హోటల్ దగ్గర, మరి ఆ రోజు తప్పని చెప్పి చెప్పాలి కదా. అట్లాంటిది మొన్న ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్నీ కూడా చెప్పి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. ఇంకా 4 ఏళ్ళు బతుతాడు, 5 ఏళ్ళు బతుతాడు, 75, 77 ఏళ్ళు వచ్చినాయండి, మనం ఇంకెన్నాళ్ళు 5 ఏళ్ళు బతుతాం, 10 ఏళ్ళు బతుతాం, ఎవడ 8 రోజులు బతుతాడో తెలియదు ఈ ఆరోగ్యాలను బట్టి. అట్లాంటిది 40 సంవత్సరాల పాటు, ఇంకా 25 సంవత్సరాల పాటు దీని విజన్ చంద్రబాబు నాయుడే అని చెప్పేసి రజనీకాంత్ చెప్పారంటే ఇది పెద్ద జోక్గా అనిపించి ఆ జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో 1 ఇయర్ ఎలక్షన్ ఉంది సార్, కరెక్ట్గా అవునండి. మీరు ఎట్లాగో కరెక్ట్ 1 ఇయర్ బ్యాక్ ఎట్లా తిరిగారో, సో ఇప్పుడు అలా తిరిగే పరిస్థితి ఉంటుందంట. అంటే మీరు అంటే ఈసారి ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, విజయవాడలో ఎవరెవరు గెలుస్తారు? వైఎస్ఆర్ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ చేస్తారు. విజయవాడ రామ్మోహన్ గారి మీద అవినాష్ గెలిచే అవకాశం మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా 1 సంవత్సరం టైం ఉంది కాబట్టి మనం తిరిగే పొజిషన్ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఎక్కడెక్కడ తిరగాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి. నవరత్నాలు పనిచేస్తే అవినాష్ గెలుస్తారండి, నవరత్నాలు పనిచేయకుండా ఈ మాయమాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అనుకుంటే మరి గద్దె రామ్మోహన్ రావు గెలుస్తారు. అంటే ఆయనకి సొంతగా బలం ఉంది కదా సార్, అవినాష్ గారికి సొంత బలం ఉంది. అవునండి, గద్దె రామ్మోహన్ గారికి ఆల్రెడీ ఒక పాజిటివ్ అంటే నెగిటివ్ లేకుండా. నెహ్రూ గారికి కూడా కృష్ణలంగ బెల్ట్ మొత్తం బలం ఉందండి ఒకప్పుడు, మరి ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ బట్టి మరి ఆయన చేస్తున్నటువంటి దాన ధర్మాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారేకే ఫేవర్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు విజయవాడలో అంతా ప్రచారం చేయబోతున్నారు సార్? మీరు చేస్తాయండి వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో చేస్తాయండి. సో అంటే యాక్టివ్ పాలిటిక్స్ ఉండబోతున్నారు? ఉంటాయండి, తప్పకుండా ఉంటాను. సార్ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారు అంటే మళ్ళీ అంటే మాట నిలబెట్టుకున్న మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్న ప్రకారంగా మరి ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు ఆయన సీఎం అయినప్పుడు కూడు గూడు గుడ్డ అని చెప్పేసి లేబర్ కోసం ఎంత కష్టపడి ఇచ్చేసాడు, దానికన్నా మించింది ఆరోగ్యశ్రీ అలానే చదువు, ఈ ఫీజులు గవర్నమెంట్ నుంచి ఫీజులు కట్టడం ఇది చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చెప్పిన నెరవేర్చినవన్నీ కూడా నెరవేర్చినటువంటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి మీరు ఒకసారి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించండి, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆలోచించండి, మొత్తం అన్ని రాష్ట్రాల గురించి కూడా ఆలోచించి చెప్పినవన్నీ చేశారా లేదా, చెప్పినవన్నీ వేరే రాష్ట్రాలు చేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఏం అడగబోతున్నారు సార్ నెక్స్ట్ ఎలక్షన్కి? ఏం అడగబోతున్నారు? నేను అడిగితే ఈ పాటికి ఎప్పుడో తీసుకున్నాను. ఎందుకు సార్ ఇట్లా ఉంటే సరదాగా ఏదో వచ్చిన 10 మంది సహాయ సహకారాలు అందించుకుంటూ హ్యాపీగా గడుపుదాం? లేదు మీరు పోటీ చేయాల్సిందే అన్నారనుకోండి, ఎంపీగా చేయమన్నా ఎమ్మెల్యే చేయమన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విషయం తీసుకెళ్ళారా పార్టీ పెద్దల దగ్గరికి? వెళ్ళవసలే సార్, అన్నీ అరగంటలో వెళ్ళిపోతుంటాయి మొత్తం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అక్కడ న్యూస్ ఉంటుంది, అటు చంద్రబాబు దగ్గర ఉంటుంది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. ఎందుకంటే అందులో చంద్రబాబు నాయుడు గారు సిఐడీలు ఎక్కువ మంది నేర్చుకుంటుంటారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని పంపించింది ఎవరు? మోహన్ బాబు గారి ద్వారా చంద్రబాబు నాయుడే పంపించాడు. ఆమెను అడ్డం పెట్టి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి ఉప ముఖ్యమంత్రి నీకు ఇస్తానని చెప్పేసి డాక్టర్ గారిని నమ్మించి డాక్టర్ వెంకటేశ్వర గారిని మోసం చేసి ఆయన పక్క దోసేసి కుటుంబం మొత్తాన్ని కలుపుకొని తతిమ వాళ్ళ కొడు సన్స్ ఎన్టీ రామారావు కుటుంబాన్ని మాత్రం కలుపుకొని ఒక మరి హరికృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చి
ఐదారు నెలల్లోనే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ తీసేసేసి అటువంటి దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు మనిషి ఓ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని నేను తెలియజేస్తున్నాను. సో సార్ ఫైనల్గా చెప్పండి, విజయవాడలో రెండే దొడ్లు, ఒకటి నెహ్రూ గారి దొడ్డి, ఒకటి సత్యం గారి దొడ్డి. నెహ్రూ గారి దొడ్డి అంటే ఇప్పుడు ఆయన అవినాష్ గారు కాబట్టి ఇప్పుడు ఉంది. సో అక్కడ ఆయన ఉన్న బిజీలోనే ఆయనకి టైం సరిపోదు, ఆయన ఆయన హాడవుడులోనే ఆయన లేకపోయినా ఆ దొడ్లో చాలా మంది ఉన్నారండి చేసేవాళ్ళు, కానీ నా దొడ్లో మాత్రం ఎవరు ఉండరండి. నేను ఉండగానే జరగాలి, నేను ఉండగానే ఏ పని చేయడం జరుగుతుంది. కానీ అక్కడ మాత్రం చాలా మంది ఉంటారు. ఇంకా అవినాష్ బాబు బిజీగా ఉన్నా అక్కడ పంచాయతీ జరుగుతుంది, వాళ్ళు డబ్బులు తీసుకొని పంచాయతీలు చేస్తారు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు దానికి, వాళ్ళ బిజినెస్ అది, ఇప్పుడు కాదు దాదాపు 40-50 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ వ్యాపారం అది. వాళ్ళు అందరు జోలికి వెళ్ళారు, అందరు నోట్లో నానారు. నెహ్రూ గారి దగ్గరికి మాత్రం మీరు ఎందుకని వెళ్ళలేకపోయారు? అంటే ఎందుకు వెళ్ళలేదండి, మేమిద్దరం బాగానే ఉంటాం కదా. వెళ్ళలేకపోయారు అంటే మీకు అందరినీ టచ్ చేయగలిగారు, అందరినీ ఢీ కొట్టగలిగారు. నెహ్రూ గారి దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోయారు అంటే ఇక్కడ పోటీకి ఇంకొక నేను దొడ్డు రెడీ చేస్తున్నాను అని చెప్పలేదు. ఆయన తెలుసు కదండి దొడ్డు ఉందని, ఆయన ఏదో ఆయన అక్కడికి అంటుండేవారు అక్కడక్కడ, ఏమి అమ్మా ఈ కాపులతోటి మాలమ్మదిగలతో వాళ్ళతోటి ఏంటి ఈ కోవిడ్ సత్యం ఏం పని లేదా, ఫ్రీగా పంచాయతీ చేయడం, ఫ్రీగా పంచాయతీ చేస్తే గుర్తింపు వస్తుందని చెప్పి వాళ్ళతో వెళ్తూ అంటుండేవాళ్ళండి కమ్మార్ దగ్గర. కానీ నాకు మాత్రం కులం అనేది లేదు, ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం కావాలని ఎవరైనా వస్తే బాబు జగజీవన్ రావు విగ్రహం కూడా పెట్టించి రెండు కలిపి ఓపెన్ చేయించారు. నెహ్రూ గారితో గొల్లపల్లి సూర్యగారితో కొన్ని దాదాపు 50-60 విగ్రహాలు ఓపెన్ చేయించుంటాను నేను, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు అగ్ర కులస్తులు మాలా మాదిగ అనే పేరుతో మనల్ని విభజించి పాలిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా మనందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను రెండు విగ్రహాలు పెట్టిస్తానండి. అదే సార్ దగ్గర దగ్గర 30 దాకా అంబేద్కర్ 50 దాకా ఇచ్చింటాను సార్, ఒక 50 ఇచ్చింటారు, 50 ఇచ్చి ఉంటారు. ఈ అంబేద్కర్ విగ్రహాలు ఇవ్వడం, బాబు జగజ్జనరావు గారు విగ్రహాలు, అంటే విగ్రహాలు ఇచ్చేసి మంచివాణ్ణి అని కాదండి, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చేయడంలో నేను మంచివాడిని అని అనిపించుకోవాలనే ఇవ్వడం ఉంది. వాళ్ళు అడుగు చేయడంలో మనం నడిచేనే కదా సార్, వాళ్ళ విగ్రహాలు ఇచ్చిందనుకో అర్థం ఉంటుంది. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప మీద కొట్టడం అనేది, చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద కొట్టడం అనేది గాంధీ గారి సిద్ధాంతం. అది మీ సిద్ధాంతం, చెంప మీద కొట్టే లోపు అవతల ఒకసారి వేరేవాడిని కొట్టకుండా చేయడం అనేది మీ సిద్ధాంతం. వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశం అండి నాకు. మాలా మాదిగానే విభజించి పాలిస్తున్నటువంటి అగ్ర కులస్తులు మాటలు కాకుండా వాళ్ళిద్దరు కలిసి ఉండాలని. మీరు మీరైతే విజయవాడలో ఒకటే దొడ్డు ఉండాలి, అది కోవిడ్ సత్యం దొడ్డు అనుకోవట్లేదండి. నేను అనుకోవట్లేదండి, చేసుకొని ఉండి ఎవరైనా చేయనుండి, న్యాయంగా చేయండి, ఎవరిని డబ్బాయించకుండా చేయండి, ఎవరైనా డబ్బులు తీసుకోకుండా చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా లేకుండా అఫీషియల్గా ఏదైతే కోర్టుల ద్వారానో వాటి ద్వారానో చేసుకోండి అని ఎందుకు సలహా ఇవ్వట్లేదు సార్? కోర్టుల ద్వారా వెళ్తే అందుకే కదండి, కోర్టులే లోక్ అదాలత్ అని పెట్టి. అదే సార్, వాటి ద్వారా చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు రెఫరెన్స్ ఉంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మనం చేసే అవకాశం ఉంది. అసలు ఈ పంచాయతీ తలనొప్పి ఒక తలనొప్పి కాదండి, ఇది కమ్యూనిస్ట్ పార్టీలో తలనొప్పి అనుకోకూడదు ఎప్పుడు కూడా, ఎవరు వచ్చినా సరే ఏదైనా. సో మీరైతే ఈ సత్యం గారి దొడ్డిని కృష్ణలంక నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎప్పుడో జిల్లా వ్యాప్తంగా అయిందండి, జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని అయినాయి. అవును, ఎందుకంటే నాకు తెలుసు కొన్ని ఆల్రెడీ చాలా చాలా హైదరాబాద్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ కూడా ఫోన్ చేసి చెప్తే పని చేసి సెటిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. సో విజయవాడలో ఉండేది ఒకటే ఒకటి సత్యం గారితో సెటిల్మెంట్లు అయితే చేస్తాననే అంటారు. చేస్తానండి, ఒకటేంటిలే దొడ్లు చాలా ఉన్నాయి ఇక్కడ విజయవాడలో. ఏ పేర్లు చెప్పండి సార్? నాకు తెలిసి ఒకటి నెహ్రూ గారి దొడ్డి అంటే ఫేమస్. నెహ్రూ గారి దొడ్డి, మన దొడ్డి, అలానే మరి ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళంతా దొడ్లుగా లేవు కానీ ఆఫీసులో ఉండి పంచాయతీ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి విజయవాడ టౌన్లో. కానీ ఆ డబ్బులు తీసుకోవడం అనేది వాళ్ళ వ్యాపారం, దాన్ని మనం ఏం చేసుకోండి. మనం మాత్రం తీసుకోకుండా ఉంటామంటే అమ్మవారి దయ, ఆ పేద ప్రజల ఆశీస్సులతో మనం ఇంత పెరుగుంటామని అనుకుంటున్నాం సార్. నేనైతే సో ఇంటర్వ్యూ ముగింపు సందర్భంగా ఒకటి చెప్తాను సార్. 10 ఏళ్ల క్రితం, 7-8 ఏళ్ల క్రితం సత్యం గారి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసేవాళ్ళు అందరం, లేదా సత్యం గారు ఫలానా దారణార్మాలు, పలానా అన్నదానాలు కంటిన్యూ ఒకేసారి ఒక 2-3 వమందికి పెట్టేశారు, లేకపోతే ఆ కవరేజ్కి మమ్మల్ని పిలిచి మీ ఫోన్లో ఆఫ్ చేసుకునే పరిస్థితి మాకు ఉండే అలాంటి సిచ్యువేషన్ రావాలని నేనైతే కోరుకున్నాను. కానీ సత్యం గారి గురించి ఫలానా వార్త వచ్చింది, ఏం చేస్తున్నారు అని మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేయకూడదు, సత్యం గారు ఫలానా మర్డర్ కేసులు ఇరుక్కున్నారు, సత్యం గారు ఫలానా దందా చేశారు, సత్యం గారు ఫలానా కేసులు ఇరుక్కున్నారు, ఫలానా కబ్జా చేశారు, ఇటువంటి వార్తలు రాకూడదు
అని అయితే నేనైతే కోరుకున్నాను సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఒక పాజిటివ్ వేలో రావండి, రాజకీయాల పరంగానో ఇంకొక పరంగానో మాట్లాడుకోవాలని, లేదా దాన ధర్మాల పరంగా మాట్లాడుకోవాలని అయితే నేనైతే కోరుకున్నాను. అలా ఉండాలని అయితే విజయవాడ వాసిగా, నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా కాకుండా ఒక విజయవాడ వాసిగా నేనైతే ఆ ఫీల్ అవుతున్నాను. అట్లాంటి రావండి, రాకూడదని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. దుర్మార్గులు ఎవరన్నా అట్లాంటి ఆయన సృష్టిస్తే మనకు తప్పేది లేదు, అయినా దాన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటాం మనం. రాకూడదనే కోరుకుందాం ఫస్ట్ అమ్మవారి దయవల్ల. సో మీ ప్రత్యర్థులు మీరు గొడవలు కానీ మాట్లాడి యుద్ధం వరకు ఆగిపోవాలని కూడా మేము ఇప్పుడు ఫోన్ నుంచి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి మాట్లాడతావు మాగా వద్దులేండి. ఇప్పుడు మా ఉమాగా బట్టి, ఎందుకంటే మొన్న ఎలక్షన్ తర్వాత కూడా 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఏదో ఊరున్నాయి ఎలా ఉన్నాయి అంటే అని చూసి మాట్లాడతారు సార్ మీతో. మాట్లాడతారు ఉమా గారు, మాట్లాడతారు, మాట్లాడగా కదా. అబ్జెక్షన్ లేకపోతే చేస్తారా? ఏమబ్జెక్షన్ చేస్తాను, ఏది నా ఫోన్ లేదయ్యా. స్పీకర్ ఎట్లా ఎట్లా దండ చేయన చూసారా? అంటే మన వాళ్ళు దీంట్లో పెట్టారు, వాట్సాప్ లో పంపించాను, సాక్ష్యం తీసేసి మీది క్లీన్ చేశారు. సార్ ఉమా గారు సార్ చేస్తారు బాబు, ఏ లేదు ఆ కాంపోజిషన్ మాట్లాడిన తర్వాత మనకి ఉండదు సార్. అంటే మేము ఇద్దరం బాగుంటాం అంటే ప్రజలు హర్షించదగ్గ విషయం ఇది, ఎందుకంటే గొడవలు లేకుండా ఉంటే కావాలి కాబట్టి ప్రజలు హర్షించదగ్గ విషయం ఇది. సో ఇలా ఉండాలి, ప్రశాంతమైన విజయవాడ ఉండాలి అని అయితే సో కోరుకున్నాం. ఇది కోగంటి సత్యం గారు, ఎందుకంటే ఆయన గురించి మనం మొదట్లో అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు లోపలికి రావాలంటేనే భయపడే స్టేజ్. ఇటువంటి గొడవలు విజయవాడలో ఏదైతే మొదటి నుంచి మనం అనుకున్నామో, ఆకురౌడీలు అనేది ప్రతి దగ్గర ఉంటారు, అలాంటి ఆకురౌడీజం అనేది చాలా కామన్ కాబట్టి అటువంటి వాళ్ళు కూడా నశించిపోయి విజయవాడకి గజవాడ రౌడీలు అనే పేరు పూర్తిగా తొలగిపోవాలని విజయవాడ తరఫు నుంచే కాదు రాష్ట్రం తరఫు నుంచి అందరి తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరు పౌరుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ డివి అండ్ ఫణితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.